కృష్ణాష్టమి గోకులాష్టమి సందర్భంగా రెండు రోజు వేడుకలు నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా నిన్న సాయంత్రం బంగారు వాగ్ని చెంత కృష్ణాష్టమి ఆస్థానం వైభవంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. దీంట్లో కృష్ణస్వామి వారు కుర్చీపై వెంచర్ చేసి వేదాపట్నం ఇవన్నీ కార్యక్రమాలు అర్చక స్వాములు శాస్త్రబద్ధంగా చేశారు. అదేవిధంగా భూగర్భం డ్యాం దగ్గర ఉన్నటువంటి ఉద్యానవనంలో కాళీమర్దన స్వామి వెనుగోపాల స్వామి వారు వారికి ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహించారు. అదేవిధంగా ఇప్పుడు ఉత్సవం ఎంతో వైభవంగా దాంట్లో ముఖ్యంగా మల్లప్ప స్వామి వారు ఏమో బంగారు తిరుచు పైన, కృష్ణస్వామి వారు ఇంగ తిరుచు పైన నాలుగు మాడా విధుల్లో ఊరేగుతూ ఈ ఉత్సవాన్ని తిరిగించడం జరుగుతూ ఉంది. భక్తులందరినీ కూడా వారు ఆశిస్తున్నారు. ఈ సందర్భంలో ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులందరూ కూడాను కృష్ణస్వామి వారి అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారి ఆశిస్సులు ఎప్పుడే కలుగుతుండాలని ప్రార్థిస్తున్నారు.